ఇప్పటికి నేను దాదాపుగా 1 మంత్ అవుతుంది టాటా సేపించి, అంటే నెల దాటిపోతుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎక్కడెక్కడో ఇప్పించుకొచ్చాను టాటాస్ ఇండియాలో, కర్నూలు, హైదరాబాద్. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి, సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చాడు. ఎంతో టాటాస్ ఇప్పించినాక డబ్బులు లేకుండా కూడా అందరినీ వీరే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి డబ్బులు తీసుకుని టాటాస్ ఇప్పించేద్దాం అంత అభిమాని. ఇవన్నీ గాలివానలో గట్టు మీద కూర్చుని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా వాళ్ళు వింటారు. ఎంతో మంది నన్ను తొక్కాలని చూస్తుంటారు, కానీ మన మర్సెస్ ఆయన డైరెక్ట్ ఫ్యాన్స్ అన్నాక. ఉన్నా అన్నా, వీడు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఓకేనా, ఇక్కడ కూడా ఈ సైడ్ ఒకటి వస్తుంది, ఈ సైడ్ ఒకటి వస్తుంది, 100% వస్తుంది. కాదర్ద్రం కూడా ఉందా? నేను కూడా ఒక సెలబ్రిటీని. నాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆపుతావా నీ బట్టి పురాణమా? మన ఇండియా ఇంక నెక్స్ట్ గూగుల్ లో కూడా ఏదో ఒక రోజు ఎక్కుతుంది నా పేరు. ప్లీజ్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి బాబా, ఇంకోసారి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి అథవా. తోల తీరిపోయింది. కోతికి తెగిన తోక తెగిన కోతిలాగా అరుస్తున్నావు. ఇది డాన్సా? నేను ఫిట్స్ వచ్చిందేమో అనుకున్నా. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ₹5 ఆశిస్తున్నా నువ్వు, ₹5 కోట్లు ఆశిస్తున్నా. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైన మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా. హీరోగా చూడలేదు కదా, రావట్లేదా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్. ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే, ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. తండాలయ్యా.